వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసము ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో విశిష్టతను సంతరించుకుని ఉంది. ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో శ్రావణ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పౌర్ణమినే జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకనంటే జంజాన్ని ధరించేవారు ఈ రోజే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. అదే విధంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను కూడా జరుపుకుంటారు. సోదరి సోదరుల మధ్య జరిగే అద్భుతమైనటువంటి పండుగ. అన్నకు కానీ తమ్ముడుకు కానీ ప్రేమ సూచకంగా సోదరి రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం అనేది ఈ పండుగ విశేషం. ఇలా ఎన్నో రకాలుగా ప్రజలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత, అనురాగ బంధాలు, సకల పూజాధనలు అందుకునేది శ్రావణ పౌర్ణమి. ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రావణ పౌర్ణమి రోజు. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఒక చెట్టు కొమ్మను తెచ్చుకొని మీ ఇంటి పైన పెట్టినట్లయితే మీకు ఎంతో మంచి జరుగుతుంది అని ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇంటిపై ఉన్నటువంటి నరదృష్టి, నరకోశ అన్ని కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటనంటే గార చెట్టు యొక్క కొమ్మ లేదా మామిడి కొమ్మ. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే విధంగా దుష్ట శక్తులు, నరదృష్టి, నరపీడ ఇటువంటివి మన ఇంటిపై ఉన్నట్లయితే నిత్యము ఇంటిలో ఏదో ఒక గొడవ అనేది నిరంతరము వస్తూనే ఉంటుంది. నిజానికి మీ యొక్క అభివృద్ధి మీ ఇంటిపై నరదృష్టికి కారణమవుతుంది. అలా నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే గొడవలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, సంతానము కలగకపోవటం, ఉద్యోగాలు రాకపోవడం, పెళ్లి ఆలస్యం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గార చెట్టు యొక్క కొమ్మను లేదా మామిడి కొమ్మను తెచ్చుకొని ఇంటి పైన పెట్టుకోవాలి. రేపు ఎంత విశిష్టమైనటువంటి పౌర్ణమి. గార చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ గార చెట్టు యొక్క కొమ్మను రేపు శ్రావణ పౌర్ణమి రోజు ఏదో ఒక విధంగా సంపాదించుకుని ఇంటికి తెచ్చుకొని ఇంటి పైన కానీ ఇంటి ముందు గేటు దగ్గర కానీ ప్రధాన ద్వారం దగ్గర కానీ పెట్టినట్లయితే మీ ఇంటిలో ఇక అన్ని శుభాలే కలుగుతాయి. అదే విధంగా ఈ పౌర్ణమి ఆదివారం వచ్చింది కాబట్టి జిల్లేడు కొమ్మను కూడా తెచ్చుకొని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి గార కొమ్మను, జిల్లేడు కొమ్మను రెండింటినీ కూడా కలిపి మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి కట్టండి. ఇవేమీ దొరకలేదు అని అంటే కనీసము మామిడి కొమ్మనైనా సరే తెచ్చుకొని కట్టుకోండి. గార చెట్టు ఇంటికి దుష్ట శక్తులు రాకుండా మన ఇంటికి దిష్టి, కనుదిష్టి, నరదృష్టి తగలకుండా కాపాడుతుంది. కాబట్టి తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.